వెల్కమ్ టు ప్రజా టీవీ. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతితో సీఎంఆర్ షాపింగ్ మాల్ డిసెంబర్ 6న నంద్యాలలో గ్రాండ్ ఓపెనింగ్ సందడి చేయనున్న ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. రైతు పండించిన చివరి బస్తా వరకు కొనుగోలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నది. రైతులకు భరోసా ఇచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. నంద్యాల జిల్లా కేంద్రంలో ఆరవేశ కుటుంబం అదృశ్యం. కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని సెల్ఫీ వీడియో విడుదల. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నుండి సాయిబాబా నగర్ రోడ్డుకు భూమా మార్గ్ అని నామకరణం చేయాలని మున్సిపల్ కమిషనర్ను కోరిన మాజీ ఎమ్మెల్యే భూమా. నంద్యాల జిల్లాలో విరివిగా రుణాలు ఇచ్చి జిల్లా అభివృద్ధికి సహకరించాలని బ్యాంకర్లను సూచించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. కడప జిల్లా రాయచోటిలో ఉపాధ్యాయుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆలగడ్డ ఉపాధ్యాయుల డిమాండ్. మతాలపై విషం చిమ్ముతున్న హిజ్రా ఎల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరిపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరిన ఆలగడ్డ ముస్లిం జేఎస్సీ నాయకులు. ప్రపంచస్థాయి షాపింగ్ అనుభూతితో 3 రాష్ట్రాలలో ప్రజల మన్ననలు పొందిన సీఎంఆర్ షాపింగ్ మాల్ డిసెంబర్ 6న నంద్యాల జిల్లా కేంద్రంలో గ్రాండ్ ఓపెనింగ్ చేస్తుంది. ప్రముఖ సినీతార కృతి శెట్టి ముఖ్య అతిథిగా సందడి చేయనుంది. 4 దశాబ్దాలుగా వస్త్ర రంగంలో విజయాలను అందుకున్న మా ఊరి వెంకటరమణ నేతృత్వంలో నిర్వహిస్తున్న సీఎంఆర్ షాపింగ్ మాల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో 38 శాఖలలో విస్తరించాయి. ప్రపంచస్థాయి షాపింగ్ మాల్ అనుభూతితో 39వ బ్రాంచ్ని నంద్యాల జిల్లా కేంద్రంలో డిసెంబర్ 6న ప్రారంభించనున్నారు. పట్టణంలోని ఆత్మకూరు రోడ్డు శ్రీనివాస నగర్ ప్రాంతంలో ఈ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల అభిరుచులకు అనుగుణంగా చీరలు, చూడీదార్, గాగ్రాస్, ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, రెడీమేడ్ దుస్తులు, కాస్మెటిక్ మరియు ఫుడ్ వేర్ షాపింగ్ మాల్లో అందుబాటులోకి వస్తాయి. నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ప్రపంచస్థాయి షాపింగ్ అనుభూతిని ఆస్వాదించాలని యాజమాన్యం కోరుతోంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సీఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీతారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సీఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూరు రోడ్, శ్రీనివాస నగర్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన లభించింది. ప్రజల వినతులు ఆయన స్వయంగా తీసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ కారణంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వినతుల స్వీకరణ కార్యక్రమం కొంతకాలం నుండి వాయిదా పడింది. తాజాగా బుధవారం ఆయన కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి స్వయంగా సమస్యల వినతులను స్వీకరించారు. ప్రజల దగ్గరకు వెళ్లి చంద్రబాబు స్వయంగా ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి దీర్ఘకాలంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ముఖ్యమంత్రికి స్వయంగా తమ సమస్యను విన్నవించారు. వైసీపీ హయాంలో అప్పటి నేతల అరాచకాలకు బలయ్యామని, తమ పొలాల స్థలాలు ఆస్తులు రాయించుకున్నారని పలువురు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి కన్నీటితో వేడుకున్నారు. సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి చర్యలకు అధికారులకు ఆదేశాలిచ్చారు.
చివరి బస్తా వరకు కొనుగోలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నదని, ప్రతి బస్తాకు కనీస మద్దతు ధర చెల్లిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు భరోసా ఇచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బుధవారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో మంత్రి నాదెండ్ల పరిశీలన జరిపారు. చల్లాపల్లి ఘంటసాల మండలాల పరిధిలో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధా ప్రసాద్తో కలిసి రోడ్లపై అరబోసిన ధాన్య రాసుల వద్ద రైతులతో మంత్రి ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవనిగడ్డలో ధాన్యం కొనుగోళ్లపై రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ క్షేత్రస్థాయిలో పరిశీలించామని, ఇక్కడ రైతాంగం ప్రభుత్వానిదే ధాన్యం అమ్మేందుకు వేచి చూస్తున్నారని, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా 40 రోజుల పాటు సాగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ 3 రోజుల్లో చేపట్టాల్సి రావడంతో కొంతమేర ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించి రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. రైతు నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే డబ్బు వారి ఖాతాల్లో జమ అయిపోతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,800 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 124,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. రైతు పండించిన చివరి బస్తా వరకు కొనుగోలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలగకుండా తమ వంతు సహకారం అందించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. కనీస మద్దతు ధర వ్యవహారంలో అవకతవకలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు. మిల్లర్ల వద్ద మోసం జరిగిందన్న తెలిస్తే అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. వాతావరణ పరిస్థితులను అడ్డుపెట్టుకుని కొంతమంది దళారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని, కనీస మద్దతు ధర కంటే తక్కువ చెల్లించి కొనుగోలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందని, ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా రైతుకు అండగా నిలబడుతుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. 24 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు పడిపోతాయి, ఇబ్బంది ఏం లేదు సార్. తేమ శాతం కూడా ఎక్కువ లేదు, మీరేం టెన్షన్ పడవసరం లేదు సార్. నేను అధికారులు పంపిస్తాను మీ దగ్గరికి, పేరు నమోదు చేసుకుని వాళ్ళు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళే మీకు సహాయం చేస్తారు. సంచులు ఉన్నాయా? తెప్పిస్తాను సంచులు, గోతాలు తెప్పిస్తారండి, మీకు ఇబ్బంది లేకుండా. ఓకేనా? గోతాలు తెప్పించి మీకు అందిస్తాను, ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఈరోజు నాకు ఇది ఖాళీ అయిపోవాలి. నేను ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చే లోపు ఈ రైతులు మొత్తానికి అందించాలి. రేపు 3 గంటలకల్లా డబ్బులు పడకపోతే మీరు మళ్ళీ ఫోన్ చేయండి కన్నా, ఏం ఇబ్బంది లేదు మీకు. మేము ధైర్యంగా ఉంటాం, అండగా నిలబడండి. మీరు ఏం అధైర్యపడవసరం లేదు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఓ ఆర్యవైశ కుటుంబం అదృశ్యమైంది. తాజాగా ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నామని విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. నంద్యాలలో పట్టణంలోని ఎన్జిఓ కాలనీలో నివాసముంటున్న తమ్మండ్రు నాగరాజు కుటుంబం అదృశ్యమైనట్లు తెలుస్తోంది. వీరు ఎక్కడికి వెళ్లిపోయారో తెలియదు, కానీ వారు విడుదల చేసిన సెల్ఫీ వీడియో మాత్రం వైరల్ అయ్యింది. తాము కాయా కష్టం చేసి సంపాదించుకున్న మొత్తంతో షాపింగ్ రూమ్లు కొనుగోలు చేసి అవి బాడుగకు ఇచ్చి కుటుంబ జీవనం చేసుకుంటున్నామని, అయితే గత 6 నెలలుగా బాడుగకు ఉంటున్న వారు తమకు బాడుగ ఇవ్వకుండా తమను బెదిరిస్తున్నారని నాగరాజు వివరించారు. తమను చంపుతామని కూడా వారు బెదిరిస్తూ తాను ఎక్కడికి వెళ్లినా తన వెంట కొంతమంది అనుసరిస్తూ భయభ్రాంతులను గురి చేస్తున్నారన్నారు. తాను 2022లో దుకాణాలను అద్దెకు ఇస్తే 2018లో ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులో లిటిగేషన్ పెట్టారన్నారు. పోలీసులకు విషయం చెబితే కోర్టు కేసు ఉందని, తామేమీ చేయలేమని చేతులెత్తేశారన్నారు. ఇక చేసేదేమీ లేక తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు కుటుంబం కన్నీటితో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాము చనిపోతే అందుకు కారణం మా దుకాణాలు బాడుగకు తీసుకున్న వారే కారణమన్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో న్యాయశాఖ మంత్రి, ఎన్ఎండీ ఫారూక్ కార్యాలయం ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. కోర్టు విచారణ విషయం పక్కకు పెడితే నాగరాజు కుటుంబానికి రక్షణ కల్పిస్తామని, ఎవరు బెదిరించినా వారిపై జిల్లా ఎస్పీకి చెప్పి కఠిన చర్యలు తీసుకుంటామని, నాగరాజు కుటుంబం నంద్యాలకు వచ్చి ప్రశాంతంగా ఉండేందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నంద్యాల టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తెలిపారు. ఇబ్బంది పెట్టొద్దండి సార్, మమ్మల్ని మర్చిపోండి సార్. అంతా మాకు ఎవరు లేరు అనుకోండి, దిక్కు లేదు మాకు ఇంకా.
ఇల్లని అంగట్లు నీకుండరు, నన్ను అంగట్లకి రానీకుండరు, కట్టెలు తీసుకుంటారు, పెళ్ళలు తెంగా లంజా కొడకల్లారా గొజ్జనా కొడుక ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేము సార్. ఏం సార్ దుర్మార్గం, నేను ఏం చేసినా సార్? నేను నేను రూములు ఇచ్చిన పాపమా, వాళ్ళకి బాడీకి ఇచ్చిన పాపమా, బాడీ కడదాం పాపమా, నాది ఏమన్నా మీరే చెప్పండి సార్. నాకు ఈ రెండు నెలల నుంచి, 2.5 నెలల నుంచి నేను టెన్షన్ అయిపోయింది. బయటకు పోవాలంటే ఎమ్మడి పెడుతున్నారు సార్, మంచం పెట్టి తిప్పుతున్నాడు సార్. నన్ను మధ్యన ఏం జరుగుతుందో మా ఇంట్లో సఫర్ అవుతున్నారు సార్. ఇదే బాధ సార్, ఈ బాధలు పడి ఈ టెన్షన్ పడి బతికేందుకు బతకాలి సార్ మేము బతకడము. ఓం నమ శివాని, ఆ దారి మా దారి, ఇంకా రైలు కిందనో వంకలో చెరువులో డ్యాములో మా బతుకం. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నుండి సాయిబాబా నగర్ వరకు విశాలం చేసిన 80 అడుగుల రోడ్డుకు భూమా మార్గ్ అని నామకరణం చేయాలని నంద్యాల మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. అనంతరం భూమా మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ నుండి సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు 80 అడుగులు రోడ్డు వైండింగ్ చేసిన రోడ్డుకి దివంగత నేత నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారి పేరు పెట్టాలని, గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అనుమతులను జీవోను అమలు చేయాలని కమిషనర్ను కోరామన్నారు. నంద్యాల పట్టణ ప్రధాన రోడ్డు వైడనింగ్ కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేయించిన తరువాత దురదృష్టవశాత్తు ఆయన మనకు దూరమయ్యారన్నారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో ఆనాడు సంతాపం వ్యక్తం చేస్తూ, ఈ రహదారికి భూమా మార్గ్గా నామకరణం చేస్తామని నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఈ రహదారికి నామకరణం చేయాలని భూమా మున్సిపల్ కమిషనర్ను కోరారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోడ్డుకి భూమా నాగిరెడ్డి రోడ్డుగా నామకరణం చేసేదానికి గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అదే కమిషనర్ గారికి ఇన్ఫామ్ చేసి దాన్ని గజిట్ ఇన్ఫర్మేషన్లోకి ఎంటర్ చేసి ఇప్పుడు రేపటి నుంచి కూడా రోడ్డుని భూమా నాగిరెడ్డి మార్గ్లో కూడా తెచ్చడానికి అవకాశం ఉంటుంది అనేది కమిషనర్ గారికి అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. త్వరలోనే పబ్లిష్ చేస్తారని తెలిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల రుణ మంజూరులో బ్యాంకర్లు నిరాసక్తత చూపుతున్నారని, రాష్ట్ర స్థాయి బ్యాంకులు కేటాయించిన లక్ష్యం మేరకు విరివిగా రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ పథకాల రుణ మంజూరుపై సంబంధిత అధికారులు బ్యాంకర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, జిల్లాలో సీసీఆర్సీ కార్డులు మంజూరు చేసినా కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని, అన్నం పెట్టే రైతులను ఆదుకోవడానికి బ్యాంకర్లు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆర్ఓఎఫ్ఆర్ భూములకు, సూక్ష్మ సేద్య పరిశ్రమలకు, మహిళా సాధికారత ఉపాధికి, విద్యా రుణాలు, గృహ రుణాలు, చేనేత రుణాలు తదితర ప్రాధాన్యత రంగాలకు కేటాయించిన ప్రతి లక్ష్యంలో 50% కూడా అధిగమించలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి రుణాల మంజూరులో సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకుని కేటాయించిన లక్ష్యాన్ని సాధించే దిశలో బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. కేటాయించిన లక్ష్యాన్ని నిర్ణీత కాల పరిమితిలో ప్రగతి సాధిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మినహా ఇతర ఏ ప్రాధాన్యత రంగాలకు బ్యాంకర్ల నుండి సహకారం లేదన్నారు. ప్రభుత్వం పరిశ్రమల యూనిట్ల స్థాపనకు పెద్ద ఎత్తున సర్వే నిర్వహిస్తోందని, మానవత దృక్పథంతో రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లు రుణాల మంజూరులో తీవ్ర జాప్యం చేస్తూ ఎలాంటి సహకారం ఇవ్వడం లేదని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నూతనంగా ప్రవేశపెడుతున్న ఆయిల్ ఫామ్, ఫ్లోరికల్చర్, డ్రాగన్ ఫ్రూట్, నన్నారి సాగు చేసే రైతులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడానికి 951 మంది రిజిస్టర్ చేయించుకున్నారని, నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున 5 గ్రామాలు ఎంపిక చేశామని, సంబంధిత లబ్ధిదారులకు రుణాలు మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. జిల్లాలో 800 మంది చేనేత కార్మికులు ఉన్నారని, క్రెడిట్ గ్యారంటీ పథకం కింద రుణాలు మంజూరు చేసి చేనేత రంగాన్ని ప్రోత్సహించాలన్నారు. మత్స్యకారులకు వల, పుట్టి పరికరాల కొనుగోలుకు అర్హత మేరకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహరావు, ఎల్డీఎం రవీంద్ర కుమార్, డిఏఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమ వర్తక శాఖ అధికారి గోవింద్ నాయక్, మత్స్యశాఖ జేడి రాఘవరెడ్డి, ఏపీజీపీ రీజనల్ మేనేజర్ వెంకటరమణ, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా రాయచోట్ల ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఆయనను చంపిన ఘటనపై ఉపాధ్యాయుల సంఘాలు మండిపడ్డాయి. ఉపాధ్యాయుని చంపిన వారిని తప్పక శిక్షించాలని కోరుతూ ఆలగడ్డ మండలం కోట కందుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.
కడప జిల్లా రాయచోటిలో ఉపాధ్యాయుడిపై దాడి చేసి ఆయనను చంపిన ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శకుంతలమ్మ, ఎస్ఎల్టీఏ నంద్యాల జిల్లా అధ్యక్షులు కన్నయ్య మరియు పిఆర్టీయు మహిళా అధ్యక్షురాలు రమాబాయ్, ప్రసాద్ రెడ్డి, కిరణ్, కృష్ణవేణి, దీనా రవిల ఆధ్వర్యంలో విరామ సమయంలో ఉపాధ్యాయ సిబ్బంది అందరూ నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారి పాట యమపాశం లేదా తయారు కావడం అంటే ఇది మనం ఎంతవరకు వెళ్తుందో అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఇది ఎన్నికన్నుగా ఆ కుటుంబానికి కోల్పోయేటువంటి ఉపాధ్యాయుల్ని మనం తిరిగి అర్పించలేము. కాబట్టి మనం ఆయన ఎన్నికన్నుగా అందరం ఉపాధ్యాయులము ఐకమత్యంగా ముందుకు వెళ్ళాలని కలుస్తూ అతనికి నివాళులు అర్పిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చైతన్యం విద్యార్థులు తప్పుగా ఆలోచిస్తూ ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనము ఇద్దరికి బాధిత కుటుంబానికి ఉన్నదన్నుగా ఉండేందుకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులందరూ ఏకతాటి మీద నడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మతాలపై విషం చిమ్ముతున్న హిజ్రా ఎల్లూరి శ్రీనివాస్ అలియాస్ ఆఘోరిపై తక్షణమే ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని అఖిలపక్ష నాయకులు కోరుతున్నారు. ఆలగడ్డ పట్టణంలోని మౌలీ వీధిలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల బాషా స్వగృహం నందు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల బాషా మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తున్న భారతదేశం సాంప్రదాయాలు, పరమత సహనం సంస్కృతులు చూసి ఎన్నో దేశాలు నేడు మన దేశాన్ని అనుసరిస్తున్నాయని, మన దేశంలోని సర్వమతాల ఐకమత్యం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. అలాంటి ఐకమత్యాన్ని చిన్న భిన్నం చేసేందుకు కొంతమంది మతోన్మాదులు విషాన్ని చిమ్ముతూ అన్నదమ్ముల వలె ఉంటున్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం శోచనీయమని అన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని భంగపరిచేందుకు కుట్ర పన్నిన సదరు ఎల్లూరి శ్రీనివాస్ ఆలియాస్ అఘోరి అనే హిజ్రాను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. అఖిలపక్ష నాయకులంతా ఈ మేరకు పోలీసు అధికారులను కలిసి సదరు వ్యక్తిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల బాషా సభ్యులు బార్సాత్ బాబా, గౌస్ పీర్ మసీదుల్లా, షేర్ పాషావలి, రాష్ట్ర మాల మహానాడు నాయకులు పెన్నెం సుధాకర్, కమటం నాగేష్, మద్దూర్ సాగర్, మానవ హక్కుల సంఘం నాయకులు మరియు ప్రముఖ న్యాయవాది హజీ గౌస్ తదితరులు పాల్గొన్నారు. మేమేదో ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ మాలా మహానాడు అని అన్న మన లాయర్ సార్ ఖండించడం కాదు, ఇక్కడ ఉన్న మన ఒక ఇండియాలో ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరూ దీనికి ఖండించాలి. ఈ మీడియా మిత్రులకు లేదా ఈ ఖండించాల్సిన విషయము, అతను ఏదో మాట్లాడుతున్నాడని చెప్పి మీరు మీడియాలో పెట్టడము తీయడము, మీరు కూడా ఇక్కడ ఉన్న ఇండియన్సే, అతను ఏం మాట్లాడుతున్నాడు, ఇక్కడ మనము ఈ రాజ్యాంగంలో ఈ స్వాతంత్రం కోసం అందరూ పోరాడిన వ్యక్తులమే, మీరు మీడియా మిత్రులు కూడా పోరాడిన వాళ్ళే, మీ పెద్దలు కానీ ఇతను ఏదో మాట్లాడాడని చెప్పి మీరు కూడా దాన్ని వీడియోల ద్వారా వేయడము, మీ ఛానల్కి ఏదో పెద్ద మంచి పేరు వస్తుందని చెప్పి మీరు ఇట్లా వేయడము, ఇది ఒక సబబ్ కాదు. మీడియా మిత్రులకు మరొకసారి ప్రభుత్వానికి, పోలీసు ఉన్నత అధికారుల వరకు ఈ మెసేజ్, ఈ వీడియో ద్వారా, ఈ విలేకరుల ద్వారా మేము తెలపాలనుకుంటాము. మళ్ళీ ఇటువంటి వీడియో పునరావృతం జరగకుండా వెనుకబడే ఈ వీడియో, ఈ ఎవరైతే ఈ అఘోర మాట్లాడాడో ఈ వీడియో వెనుకబడే డిలీట్ చేయాలని చెప్పి మేము ఖండిస్తున్నాము. దయచేసి ఈ మీడియా మూలకంగా అతను ఎక్కడున్నా ఖచ్చితంగా చర్య తీసుకొని ఇటువంటి వాక్యాలు చేసే వాళ్ళను, ప్రోత్సహించే వాళ్ళను కూడా పోలీసు వారు తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ బీరువాల భాష అలియాస్ హుసేన్ వలి ఆర్లగడ్డ ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నాం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతితో సీఎంఆర్ షాపింగ్ మాల్ డిసెంబర్ 6న నంద్యాలలో గ్రాండ్ ఓపెనింగ్ సందడి చేయనున్న ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. రైతు పండించిన చివరి బస్తా వరకు కొనుగోలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నది, రైతులకు భరోసా ఇచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నారెండ్ల. నంద్యాల జిల్లా కేంద్రంలో ఆరవేశ కుటుంబం అదృశ్యం, కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని సెల్ఫీ వీడియో విడుదల.
నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నుండి సాయిబాబా నగర్ రోడ్డుకు భూమా మార్గ్ అని నామకరణం చేయాలని మున్సిపల్ కమిషనర్ ను కోరిన మాజీ ఎమ్మెల్యే భూమా. నంద్యాల జిల్లాలో విరివిగా రుణాలు ఇచ్చి జిల్లా అభివృద్ధికి సహకరించాలని బ్యాంకర్లను సూచించిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియ. కడప జిల్లా రాయచోటిలో ఉపాధ్యాయుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆలగడ్డ ఉపాధ్యాయుల డిమాండ్. మతాలపై విషం చిమ్ముతున్న హిజ్రా ఎల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరిపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరిన ఆలగడ్డ ముస్లిం కేఎస్సీ నాయకులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.